తమ సమాజ స్థాపనకు చట్టమా దానికి కావలసిన దాతు పాకి కొట్టమా సమ సమాజ స్థాపనకు చట్టమా దానికి కావలసిన దాతు పాకి కొట్టమా చట్టంతో దేహ శిక్ష వేస్తే మనిషి మారడు తుపాకీని ఎక్కు పెడితే మనిషి మనసు మారదు చట్టంతో దేహ శిక్ష వేస్తే మనిషి మారడు తుపాకీని ఎక్కు పెడితే మనిషి మనసు మారదు కత్తి కర్ర పట్టలేదు యేసు దేవుడు కత్తి కర్ర పట్టలేదు యేసు దేవుడు సకల శాస్త్రాలని అధిగమించి తన ప్రేమను చూడు సమ సమాజ స్థాపనకు చట్టమా దానికి కావలసిన దాతు పాకి కొట్టమా సమ సమాజ స్థాపనకు చట్టమా దానికి కావలసిన దాతు పాకి కొట్టమా తన సిద్ధాంతం క్రీస్తు నుండే తీశారు మావలిని సారాంశం మార్క్స్ వలన పొందారు మార్క్స్ తన సిద్ధాంతం బైబుల్ నుండి తీశారు మావలిని సారాంశం మార్క్స్ వలన పొందారు జాన్ బనియన్ జాన్ కెనడీ జోసఫ్ కే జోసఫ్ పాల్ ఐన్స్టీన్ శాస్త్రవేత్తలంతా కాపీ కొట్టారు బైబిల్ నుండి కాపీ కొట్టారు వారు వారిని నమ్మిన మీరు బైబిల్ ఎందుకు నమ్మరు ముఖ లక్షణమే వారి మనసు తెలుపునదే బైబిల్ అది చెప్పిన షేక్స్పియర్ అనే గొప్పన ఈ జనులు వారి పేర్ల ఘనత కొరకు బైబిల్ నుంచి సిద్ధాంతాలు తీశామని చెప్పలేదు చివరకు సమ సమాజ స్థాపనకు చట్టమా దానికి కావలసిన దాతు పాకి కొట్టమా సమ సమాజ స్థాపనకు చట్టమా దానికి కావలసిన దాతు పాకి కొట్టమా దేవుడు తన పిల్లల కోసమే భూమినంతలో పరచి సమానముగా పంచెను తండ్రి అయిన దేవుడు తన పిల్లల కోసమే భూమినంతలో పరచి సమానముగా పంచెను భూమి మీద జీవులను సముద్రంలో చేపలను ఆకాశ పక్షులను నేలమని చెప్పెను దీనర్థం బలవంతుడు దోచాలని కాదు ఏ తండ్రికి పిల్లలపై అసమానత రాదు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని నీకవసరమేమిటో వారికమే తీర్చమని బైబిల్ అంటే మతం కాదు బహుచక్కని సోషలిజం మానవ కళ్యాణానికి అది మార్గం సమ సమాజ స్థాపనకు చట్టమా దానికి కావలసిన దాతు పాకి కొట్టమా సమ సమాజ స్థాపనకు చట్టమా దానికి కావలసిన దాతు పాకి కొట్టమా చట్టంతో దేహ శిక్ష వేస్తే మనిషి మారడు తుపాకీని ఎక్కు పెడితే మనిషి మనసు మారదు చట్టంతో దేహ శిక్ష వేస్తే మనిషి మారడు తుపాకీని ఎక్కు పెడితే మనిషి మనసు మారదు కత్తి కర్ర పట్టలేదు యేసు దేవుడు కత్తి కర్ర పట్టలేదు యేసు దేవుడు సకల శాస్త్రాలని అధిగమించి తన ప్రేమను చూడు సమ సమాజ స్థాపనకు చట్టమా దానికి కావలసిన దాతు పాకి కొట్టమా సమ సమాజ స్థాపనకు చట్టమా దానికి కావలసిన దాతు పాకి కొట్టమా